ముఖ్యంగా పొంగులేటి గారు ఈ మధ్య మీరు ఒక కామెంట్ చేశారు మీరు కాంట్రాక్టర్ అనే అందరికీ ఓపెన్ సీక్రెట్ అది కాంట్రాక్టర్గా అందరికీ తెలుసు ఆ తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు మీపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శ ఏంటంటే తెలంగాణ వాదులు తెలంగాణ బిడ్డలు అంటూ మాట్లాడుతున్నారు పొంగులేటి అసలు తెలంగాణ ఉద్యమంలో పొంగులేటి ఎక్కడున్నారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన జరిగినాక కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు అంటే తెలంగాణ వ్యతిరేక పార్టీగా వైఎస్ఆర్సీపీకి ముద్దు ఉంది ఇప్పుడు తెలంగాణ బిడ్డలు కలిసిపోతాం తెలంగాణ బిడ్డలకు అన్యాయం అవుతుంది బీఆర్ఎస్ అన్యాయం చేస్తుందని ఎలా మాట్లాడుతారు అని మీపై చేస్తున్న ప్రధాన విమర్శ వస్తుంది బీఆర్ఎస్ నుంచి పచ్చగా ఉన్నోడికి దేశమంతా పచ్చగా ఉందని ఎట్లయితే కనిపిస్తుందో ఏదైతే ఈ కార్యకర్తలు నాయకులు ఏదైతే ఆరోపణ చేస్తున్నారని మీరు అంటున్నారో ఎస్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నా కాంట్రిబ్యూషన్ ఉన్నదని నేను ఏ రోజు చెప్పలే అమెరికాలో ఉండి అమెరికాలో ఉండి కూడా నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశానని నేను చెప్పలే ఇవాళ ఎవరైతే మంత్రులుగా ఉన్నారో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారో ఎంపీలుగా ఉన్నారో వీళ్ళందరిలో చాలామంది తెలంగాణకి ఎక్కువగా రావద్దు అని ఉద్యమం చేసిన వాళ్ళని మీరు రెడ్ కార్డ్ వేసిన దాన్ని కూడా నేను మాట్లాడలే నేను తెలంగాణలో నా కాంట్రిబ్యూషన్ ఉన్నదని నేను అల్లా ఏనాడు కూడా గౌరవ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ ఆలోచించాల్సింది ఆనాడు ప్రతిపక్షంలో ఉండి నేను నా రోల్ నేను యాక్ట్ చేశాను ఈనాడు కూడా నేను చెప్తున్నాను తెలంగాణ బిడ్డల కోసం మాట్లాడుతుంటే అంటే అసలు నువ్వు తెలంగాణలోనే పుట్టలేదు వేరే రాష్ట్రం నుంచి నువ్వు తెలంగాణకు వచ్చి మాట్లాడుతున్నావనే జ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడే సంస్కృతి ఏదైతే ఉందో నవ్వొస్తుంది